బీటెక్ దీన్ని సక్రమంగా వినియోగించుకుంటే గొప్పవాళ్ళు అవుతారు, లేదంటే దరిద్రులుగా మిగిలిపోతారు. ఇక్కడ చాలామంది కోరుకుని వచ్చేది ఎంజాయ్మెంట్. చదువు అనే పదం కోసం వచ్చేవాళ్ళు తక్కువ. చివరికి అన్నీ ఇస్తుంది ఈ లైఫ్. అలా మన కథలో ఇలా వచ్చిన ఒక ఐదుగురికి ఏమిచ్చిందో చూద్దాం. ఏంట్రా అన్సీరియస్గా ఉన్నారు? ఏంటి వరగడే అని ఘనకారం చేశాడు ఏంటి? మనోడు చేయపోతే అనుకోవాలి. ఏరా ఏమింది ఈ నా వేస్ట్ గాడు? రే ఏ ఉండ్రా రే వరా ముగ్గురు లేవండి. సార్ వీడే సార్ ఇంకా బయటికి వెళ్ళబండి. వీడే సార్ అయినా సరే బయటికి వెళ్ళబండి. ఏంట్రా మేకప్ వేసుకున్నావు ఏంటి? అటు ఇటు ఎర్రగుంది. దీన్ని ఏమంటారు ఫేషియల్? ఫోటోగ్రాఫర్ అరే మామ అరే మామ దీన్ని ఎలా కలుస్తారా? ఏంట్రా ఇది ఎలా కలుస్తారు? ఏం లేదు ఇలా ఉందా ఇది ఉందా అంతే. శ్రీకాంత్ సార్ మామా ఇప్పుడే వస్తారా? అరే ఇప్పుడే వస్తా. అరే మామ చూడరా బెల్లం చుట్టూ టేగులు వెళ్తున్నట్టు వెళ్తున్నారు. రే నువ్వెందుకు వచ్చావరా? పడితే బొంబాయి. ఎప్పుడు ఇంతే సార్, వీళ్ళని ఎవ్వరు మార్చలేకపోతున్నారు. మన కాలేజ్ పని మొత్తం తీసేస్తున్నారు. అరే మామ ఇప్పుడే వస్తారా? సర్లే నేను కూడా చదువుకోవాలి వెళ్తున్నా. నువ్వేంట్రా నా పక్క వచ్చు? ఆడి పక్కన మీ చెల్లి కూడా ఉందిరా. హాయ్, నీ పేరేంటి తెలుసుకోవచ్చా? ఏ నా పేరు ఎందుకు? ఎందుకో చూడగానే నచ్చు, పరిచయం పెంచుకుందామని. ఏ నచ్చా అంటున్నావుగా, ఈ పాటికి నా పేరు బ్రాంచ్ తెలుసుకోవాలి. నిజంగా నాకు తెలియదు అందుకే అడిగాను. నచ్చానన్నావుగా నువ్వే తెలుసుకోవాలి.
ఓయ్ భూని, నేను ఇలా కాదు, నాకు నీ డీటెయిల్స్ మొత్తం తెలుసు, కొంచెం నా గురించి కూడా ఆలోచించు. రే ఆగరా. మామా, ఆ అమ్మాయి చాలా బాగుందిరా, ఫస్ట్ టైం నాకు నచ్చిన అమ్మాయి. అవును, నువ్వేంటి ఎగ్జామ్కి రాలా? ఎందుకులే, వచ్చినా మళ్ళీ నీకు తలనొప్పి, మళ్ళీ నా వాళ్ళు దొరికిపోతావు. అదేంట్రా అలాంటు? హైరా మామా. హైరా. అరే ప్రసాద్ గారితో జాగ్రత్త, వాడు నీ లవర్కి లైనేస్తున్నాడు. ఇందాకే వాళ్ళతో మాట్లాడుతుంటే చూసా. అదేంట్రా? ఆడి గురించి తెలిసిందేగా, ప్రతి అమ్మాయిని అలాగే ఫ్లర్ట్ చేస్తాడు. సరే మామా, వెళ్తున్నా. ఎరా వెంకీ. సార్. ఈ మధ్య నీ పర్సంటేజ్ తగ్గుతుంది, ముందు వెళ్ళి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఇలా నీ పక్కన వాళ్ళ మీద కాదు. అర్థమైందా? సారీ సార్. నీ పేరేంటి? మీరే బ్రాంచ్? వాట్సాప్ ఉందిగా. ఓకే, తర్వాత చాట్ చేద్దాం, వెళ్ళు. ఈ మధ్య నీ గురించి చాలా తెలుసునే, బయట అమ్మాయిలతో అయితే పర్లా, మరీ మన వాళ్ళు మాట్లాడే అమ్మాయిలతో కూడా ఇలానే బిహేవ్ చేస్తున్నావుంట. చెప్పేవాలి అల్రా బాబు. అబ్బో ఏంటిది బావా, ఇప్పుడు చూడు వచ్చే పాపను ఎలా టీస్ చేస్తాను. ఏ పాప ఆగు, నా పేరు హరీష్. ఏంటి మరి? ఫేస్ ఫ్రంట్ క్యామ్లో చూసుకో. మదంత రిచ్ ఫోన్ కదలే కానీ నువ్వు వెళ్ళే. ఎలా ఇచ్చింది మామా? బాగానే ఎదిగేవరా నువ్వు. ఏదో నీదయ్యా. రే సార్రా. సార్ హరీష్, ముందు ఇలాంటివి చేయటం తగ్గించుకో. నీ పర్సంటేజ్ చూశాను, ఒకప్పుడు చాలా బాగుంది, కానీ ఇలాంటి వాటి వల్ల నీ పర్సంటేజ్ తగ్గుతుంది. రేపటి నుంచి నీకు చదివే స్టూడెంట్స్ని చూపిస్తా, వాళ్ళతో టైం స్పెండ్ చేయి. ఓకేనా? వెళ్ళు. రే ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు? సర్లే గానీ నిన్నే ఒక స్టంట్ నేర్చుకున్నా, దాన్ని నేర్పిస్తా. నేను రానరా? ఏడ్చేవాలే గానీ రాబే. నాకెందురు ఆ స్టంట్స్ అవన్నీ, నాకేమన్నా అయితే మా అమ్మ బాబులు నువ్వు ఇస్తావు గ్యారంటీ, సగం వీటి వల్లే నేను చెడిపోయా. అంటే ఇండైరెక్ట్గా నా వల్లే చెడిపోతున్నాను. అవునరా, నీ వల్లే. నువ్వు రారా? యారా, ఈరోజు ఎగ్జామ్ కూడా స్లిప్ పెట్టావా? నేను ఎగ్జామ్ రాకుండా ఉంటాను హ్యాపీగా ఉంటుందేమో. అవునరా రామాక, వచ్చినా ఏదో లిరికిస్తావు. అసలు నాతో మాట్లాడుకు, ముందు చదివేవాడివి, మాతో డిస్టెన్స్లో ఉంటే బెస్ట్. బాయ్. ఐ లవ్ యూ బోని. చీ, సిగ్గు లేదా ప్రపోజ్ చేసావు? నీ ఫ్రెండ్ వరా చేస్తున్నాడని తెలుసుగా, ఆల్రెడీ చెప్పా వరా అంటే ఇష్టం అని చెప్పి, ఇంకోసారి రిపీట్ చేస్తే బాగోదు. సారీ మామా, నేనే ఫ్రెండ్షిప్ వాల్యూ పోగొట్టుకున్నాను. అరే మామా, నా బండి చూడరా, చూడరా నా బండి చూడు ఎలా అవుతుందో. సర్లే సర్లే, చూడు చూడు చూడరా. చూస్తా చూస్తా. అది కూడా పడ్డాడు 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 పడతాడరా పడ్డాడు దోలు తీరింది పడ్డాడు.
నువ్వు ఎగ్జామ్ రాక రాయలా, నేను వచ్చి కూడా రాయలా, అయినా నీకు ఇదే కావాలనుకుంటే ఇందులో కూడా నీకు తోడుంటారా? అయినా ఇక్కడ చదువు సమస్య కాదురా, ఎప్పుడూ సరదాగా ఉంటా, నువ్వే సీరియస్ అయ్యావు. ఐఎమ్ వెరీ వెరీ సారీ రా, నాదే తప్పు. ఏంటలా అన్న? ఈ మధ్య మా బ్యాచ్ ఎవరైనా సరిగ్గా మాట్లాడుకోవట్లేదు, ముఖ్యంగా హరీష్ అసలు మాట్లాడలేదు. ఏం అవ్వలేదు, ఫ్రెండ్స్ మధ్య ఇవన్నీ కామనే లే, వదిలే. రే రారా, ఇంత పనుంది. ప్రియా ఇప్పుడే వస్తాను. దా ఏంట్రా అమ్మాయి దగ్గర ఎక్కువ చేస్తున్నావు, కాలేజీలో కూడా ఎక్కువ చేస్తున్నా, ఏంది పెరుగుతుండ్రా రే, పండ్రా. సారీ మమ్మ, నిజంగా కష్టాల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్ మాత్రం వెనకాలంటాడు. అసలు ఇన్ని రోజులు మనకి యూనిటీ లేదురా. అసలు ఇన్ని రోజులు ఇలా ఉంటాయి సారే రా కారణం. అవునరా, అడిగి మ్యాప్ వేద్దాం. నేను రప్పిస్తారా చిన్న పార్టీ అని, వస్తాడు. ఏంట్రా ఎక్కడ తీసుకొచ్చారు? రండి సార్ చెప్తా. ఏంట్రా ఇక్కడ? ఎరా ఇంకా స్టార్ట్ చేయలేదే, మీరు ఉన్నది నిజమేరా? ఇంకా స్టార్ట్ చేయలేదేంటి అంటున్నా, కొడదానికే కదా తీసుకొచ్చింది, మరి స్టార్ట్ చేయండి. సార్ సార్ సార్, అందుకే కదా నన్ను తీసుకొచ్చింది. 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా, అందరూ మీలాగా పక్క తీర్చుకోవాలనుకునేవాళ్ళు తప్ప ఒక్కడూ ఆలోచించేవాడు లేడు. ఎరా స్టూడెంట్స్ని బాగు చేయాలనుకుంటాను తప్ప నేనేమి మిమ్మల్ని విడదీయట్లేదురా, జస్ట్ దూరం చేశాను అంతే. సార్ అది కాదు సార్. 4 సంవత్సరాల తర్వాత లక్షలు సంపాదించేటప్పుడు ఈ సార్ గుర్తుకు రారా? తెలియకుండా చెడిపోవాలనుకునే తాపత్రయం మీది, తెలిసి బాగు చేయాలనుకునే తపన మాదిరా. వద్దురా, ఇంకా మీరు పాతలానే ఉండాలి అనుకుంటే నేనేం పట్టించుకోను, లేదు మారాలి అనుకుంటే నా దగ్గర రండి, నేను మంచి దారి చూపిస్తాను. సార్ సారీ సార్, ఇప్పటి వరకు ఫ్రెండ్షిప్కి ఉన్న వాల్యూ తెలిసింది, కానీ ఇప్పుడే మీతోనే రిలేషన్ వాల్యూ తెలిసింది. మా లైఫ్ దారిలో పట్టడానికి మీరన్నీ చెప్తుంటే మేమెందుకు విన్నాం సార్? రేపటి నుంచి మీ మాట కాదనో సార్. ఇలా వాళ్ళ లైఫ్ ఒక మలుపు తిరిగింది. ఇలాంటి కొన్ని సిచ్యువేషన్స్ వాళ్ళ లైఫ్నే మార్చేశాయి. ఒకటి మాత్రం నిజం, ఏ లెక్చరర్ అయినా తన స్టూడెంట్ చెడిపోవాలని కోరుకోడు, మారాలనే కోరుకుంటాడు. తల్లిదండ్రుల స్థానంలో ఉండి మనల్ని తీర్చిదిద్దాలనుకునేవాడే ఈ టీచర్.